హాయ్, ఐఎమ్ డార్లింగ్ శ్వేత. వెల్, ఒకటి చెప్పాలనుకుంటున్నా, అమ్మాయిలు చాలా డిఫరెంట్ రోజులు ఉంటారు కదా లైఫ్ లో. ఒక మదర్ గా, ఫాదర్ గా, డాటర్ గా, ఫ్రెండ్ గా, గర్ల్ ఫ్రెండ్ గా బోల్డ్ అని రోజెస్ లో ఉంటారు. అలా చెప్పే వాళ్ళందరికీ ఒకటే అడుగుతా, ఏ అబ్బాయిలు ఉంటారా? అబ్బాయిలు కూడా ఫాదర్ గా ఉంటారు, సన్ గా ఉంటారు, బాయ్ ఫ్రెండ్ గా ఉంటారు. వాళ్ళు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు కదా. అబ్బాయి మీద ఎందుకంత చిన్న చూపు? మొన్న బస్సులో వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నిల్చుంది, వెనక ఒక అబ్బాయి ఉన్నాడు. యూనో, బ్రేక్ చేయడం వల్ల అబ్బాయి కొంచెం అమ్మాయిని టచ్ చేశాడు. వెనక్కి తనకి థడాన్ స్లాప్ చేసింది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఫిజిక్స్ చదువుకోలేదా పాప? అంటే వై, ఎందుకు అలా ఆలోచిస్తారు వెంటనే ఫర్ ఎవ్రీథింగ్? అంతెందుకు? చిన్నప్పుడు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి వెయ్యి కింద పడిపోతే అమ్మాయిని ఏడొద్దమ్మా, దెబ్బ తగ్గిపోతుంది, అలా అలా అని తీసుకెళ్తారు. మరి అబ్బాయిని ఏడుస్తావేంట్రా, అబ్బాయివేనా నువ్వు, ఇలా చెప్తారు. బట్ సీరియస్లీ, అబ్బాయికి నేర్పించాల్సింది ఏడవకూడదని కాదు, నేర్పించకూడదని. సింపుల్ థింగ్ కదా. ఒకవేళ చదువు విషయానికి వస్తే చాలా కష్టపడి చదువుకుని ఏదో ఒకటి అయిపోదాం, సాధించేద్దాం అన్న ఫ్రెండ్ అక్కడ ఉండేవాడు. హీ వాజ్ వెరీ వెరీ క్రేజీ. పెద్ద కాలేజ్లో సీట్ రావాలని చాలా కష్టపడి చదివాడు. బట్ వాడికి సీట్ కాలా, ఎందుకంటే వాడు ఒక అబ్బాయి, అమ్మాయిలకి రిజర్వ్ చేస్తున్నాయి సీట్స్, అండ్ హీ కుడ్ గెట్ ఇట్. అంటే తనకన్నా తక్కువ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ఒక అమ్మాయి కాబట్టి షీ గాట్ ద సీట్. హౌ సాడ్ ఇస్ దాట్? కావాల్సిన ప్రొఫెషన్స్, మరి అమ్మాయిని అయితే కొన్ని విషయాల్లో రిస్ట్రిక్ట్ చేస్తారు, డెఫినెట్లీ చేస్తారు, సాడ్లీ, డెఫినెట్లీ కాదు సాడ్లీ, కానీ అబ్బాయిని కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు తెలుసా మీకు. ఇంట్లో ఉన్న లయబిలిటీస్ని, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలనే ప్రెషర్స్ని, అబ్బాయి కాబట్టి నువ్వు ఇంత సంపాదించాలి అని కంపల్సరీ పెట్టే ఆ టార్చర్ని భరించలేక చాలామంది ఇష్టం లేని జాబ్స్ చేస్తూ ఉన్నారు. హౌ సాడ్ ఇస్ దట్? అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి వాళ్ళు అయినా సరే చూపించకుండా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి, ఫ్యామిలీస్ అంటే గుర్తొచ్చింది, ఇంట్లో మళ్ళీ ఒక 2 సూపర్ మెగా పవర్స్ ఉంటారు. ఒకటి వాళ్ళమ్మ, ఇంకోటి వాళ్ళ వైఫ్. వీళ్ళిద్దరి మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇద్దరిని హ్యాపీగా చూసుకుంటూ, సమ్వేర్ డౌన్ ద లైన్ ఈజ్ హీ హ్యాపీ? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంట్లో ఒక బాయ్ ఉంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడండి, హ్యావ్ అ హ్యాపీ చాట్ విత్ దెం. కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తే మేబీ దే ఫీల్ బెటర్. థ్యాంక్ యూ.